సినిమా ఇండస్ట్రీలో తాగడం అనేది ఓ ఫ్యాషన్, తాగకపోతే తప్పుగా అనుకుంటారేమో అన్నట్లు ఉంటుంది వ్యవహారం. ఈవెంట్ ఏదైనా, పార్టీ ఏదైనా మద్యం లేనిదే పని జరగదు. చెప్పాలంటే ఇండస్ట్రీలో దాదాపు 90% మంది మద్యం తాగుతారనేది టాక్. అయితే కొందరు చెప్పుకుంటారు, మరి కొందరు దాస్తారు. గతంలో సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్ళు మద్యానికి బానిసయ్యి జీవితాలను, ఆయుష్ను పోగొట్టుకున్నారు. నిన్నటి తరానికొస్తే మనిషా కొయిరాలా వంటి వారు కూడా ఈ తాగుడికి బానిసయ్యి క్యాన్సర్ లాంటి వ్యాధికి కూడా గురయ్యారు. కానీ అప్పట్లో మీడియా కంటపడితే తప్ప తాగిన విషయం బయటకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, బాహటంగానే ఈ విషయాన్ని బయటకు చెప్తున్నారు హీరోయిన్స్. అలా పోటుగా తాగే అలవాటు ఉంది. మీడియా ముఖంగా చెప్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరోయిన్ శృతి హాసన్ గురించి. కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ తనకున్న తాగుడు అలవాటు గురించి చెప్తూ మద్యం మానలేక కెరియర్ పరంగా కూడా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలా బాహాటంగా శృతి హాసన్ తన బలహీనతను బయట పెట్టడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే అప్పుడు తాను మందుకు చాలా దూరంగా ఉన్నానని, ఇకపై మద్యం జోలికి వెళ్లనని కూడా చెప్పింది. ఇక ఇదే దోవలో మరొక హీరోయిన్ వీణ. తమిళ నటి అయిన వీణ తాను పోటుగా మద్యం తాగుతాను అని బల్లగుద్ది మరీ చెప్తుంది. ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీణ మాట్లాడుతూ, తెగ ఊగిపోయారు, నాకు తాగుడు అలవాటు ఉందన్న విషయాన్ని బయట పెట్టడానికి నేనెందుకు భయపడాలి, అదేమన్నా క్షమించారాని నేరమా, నేను బీర్ తాగితే నేను చాలా మాట్లాడేస్తాను, నేను ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించాను, చాలా మంది యంగ్స్టర్స్ కి కూడా అలవాటు ఉంటుంది కదా, ఈ అలవాటు వల్ల ఎవరికీ హాని ఉండదు, ఇది నా వ్యక్తిగతం, నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంది తప్పో కాదో ఓసారి సరిచూసుకోవాలి అంటూ హితబోధ కూడా చేస్తుంది. ఇక పటాసు షోతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి తన యాంకరింగ్ తో పాటు ఇటీవల బిగ్ బాస్ లోనూ సందడి చేసి ఈ తరం యువతను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొన్న మధ్య పటాసు షో నుంచి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన శ్రీముఖి తాజాగా అభిమానులతో లైవ్ చాట్ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్తూ, మీరు మందు కొడతారా అనే ప్రశ్నకు శ్రీముఖి మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చారు. నిజాయితీగా చెప్పాలంటే అకేషన్లన్నీ మందు కొడతాను, ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను, అది ఆరోగ్యం కూడా అంటూ నిజం ఒప్పుకున్నారు శ్రీముఖి. ఇక బాలీవుడ్ లో అయితే ఈ అలవాటు అందరికీ ఉంటుంది, కానీ బయటకు చెప్పే వాళ్ళు ఉండరు. కానీ పరిణితి చోప్రా మాత్రం అలా కాదు, తాను మొదటిసారి మందు తాగినప్పుడు జరిగిన సీన్ తో సహా అన్ని చెప్పేసింది. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మద్యం అలవాటు లేదట. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఓ 5-6 సినిమాలు చేసేదాకా అసలు ఈ హీరోయిన్ మద్యం జోలికే వెళ్లలేదట. ఇప్పుడైతే పరిణితి మద్యాన్ని హ్యాంగ్ అవుట్స్ లో తాగుతోందట. ఇక తొలిసారి మద్యం తాగినప్పుడు, తొలిసారి మత్తులో మునిగినప్పుడు వెరైటీ పనులు చేశానని, తన మీద తనకు కంట్రోల్ లేని తరుణంలో కూడా బాగా ఎంజాయ్ చేశానని, రాత్రంతా డాన్స్ చేసి అందరికీ ముద్దులు కూడా పెట్టానని పరిణితి తన మద్యం జ్ఞాపకాల్ని బయటపెట్టింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్ భట్ కుమార్తె, మాజీ హీరోయిన్ పూజా భట్ మాట్లాడుతూ, తాను మద్యానికి బానిసనయ్యానని, మద్యం తాగే అలవాటు ఉన్న మహిళలు చాలా మంది దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారని, తమకు అలవాటు లేదని బయటకు చెబుతారని అన్నారు. ఇవ్వండి మన హీరోయిన్స్ మందు కొట్టి బయటకు కక్కేస్తున్న నిజాలు.